కార్తీక మాసం అంగరంగ వైభవంగా కార్తీక మాసం వేడుకలు. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతపుణ్యం. కార్తీక మాసంలో అన్నవరం పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. తరలివచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు. కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్య ప్రథమములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, శివకేశవులకి ప్రీతికరమైనది ఈ మాసం. ఈ మాసంలో దేశంలో నలుమూలల్లో ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుగుతాయి. విశేషార్చనలు జరిగే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియం శివం శివునికి అలంకారంతో, రాజోపచారములతో, నేపథ్యములతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేస్తే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోష కాలంలో పర్వతీశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంలో అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోష కాలంగా చెప్పబడింది. ప్రదోష కాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, ఉత్తమోత్తమైన అర్చన ఈ మాసంలో. ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువి కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతారు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చింత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైనది. కార్తీక మాసంలో ఏ మంత్రం దీక్ష చేసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకు అధ్యయన పారాయణం చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ కోనల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువని స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతీర్థంలోనూ స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుండి ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజా మందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయంలో దీపారాధన ఇహ పరసౌఖ్యాలను కలగజేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్తం. దీపానందమందు ఆవు నెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము ఏకాదశి అత్యంత విశేషమైంది. ఉత్తర నైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి. కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడింది. తెల్లవారుజాముని నిద్ర లేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోలా శంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసి పూసల్ని ధరించడం, రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం, ఒకటేమిటి, ఇలా ఎన్నో సంప్రదాయాల్ని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానం, ఉపవాసములు, కార్తీక దీపము. దానిలో మొదటిగా కార్తీక స్నానం. కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తిక నక్షత్రం అస్తమించేలోగానే నదుల్లో గాని,
తటాకాల్లో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివునికి గాని విష్ణుకు గాని లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వల్ల ఆధ్యాత్మలు ఇవ్వడం వల్ల కురుక్షేత్రం, గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు అందుతాయి. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే నక్తమంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలని కానీ పండు వంటి ఘన పదార్థాలని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి. రెండవదిగా దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధన చేయడం మహా మహిమోపేతమైనది. శివాలయంలో గాని ఇంట్లోనైనా సరే ప్రాంతకాలం సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు హరింపజేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీప దానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. దీపం దానమిచ్చుట బంగారము, నవధాన్యములు గాని, అన్నదానము గాని, శయ్య దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధగుటే గాక మంగళప్రదము, సౌభాగ్యకరముగా చెప్పబడింది. సూర్యాస్తమమైన వెంటనే సంధ్యాదీపం వెలిగించుట, ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపం పెట్టుట, తులసి పూజ, గౌరీ పూజ చేయటం వల్ల ఆర్థిక బాధలు తొలగును. కార్తీక మాసంలో కొన్ని వస్తువులు నిషేధించబడమైనవి. అవి వాడరాదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, దుంప, గుమ్మడికాయ, తీయ గుమ్మడి, నువ్వులు నిషిద్ధంగా చెప్పబడినవి. ఈ మాసంలో మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటిపూట ఆవు పేడతో అలికి పద్మములతో మొగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లిపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణము చదివిన వారికి, వినిన వారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెబుతుంది. మూడవదిగా దాత్రి పూజ. దాత్రి పూజ అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో దాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానములు కూడా అత్యంత విశిష్టమైనవి. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదనీ పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటినీ నీరు ఉందని భావించాలి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శంఖవరం మండల అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక వ్రతములు ఆచరించారు. కార్తీక మాసంలో అతి ప్రాముఖ్యమైన కార్తీక పౌర్ణమి రోజున భారీ సంఖ్యలో స్త్రీలు తరలివచ్చి దీపారాధన చేసి ప్రత్యేక పూజలు గావించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ మాసమంతా ఈ పుణ్యక్షేత్రము భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఈ మాసమంతా కన్నులు విందుగా కొనసాగే కార్యక్రమాలకు అన్నవరం పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు కల్పించారు. తులసి చెంత, హరిపూజ, పుణ్యప్రదం, సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి నిత్యము భక్తులు స్వామివారి కృపకు పాత్రులుగా నిలుస్తారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కార్తీక మాసంలో సత్యదేవుని పుణ్యక్షేత్రాన్ని దర్శించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే సంవత్సరమంతా స్వామివారి దీవెనలు మీపై ఉంటాయని భక్తులు
తరలివచ్చి పుణ్యక్షేత్రాన్ని దర్శించవలసిందిగా ఆలయ సిబ్బంది తెలియజేస్తున్నారు. పుణ్యక్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో మన ఆర్ఐ భాస్కర్ ప్రసాద్ గారు మన మధ్యన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ సత్యదేవాయ నమః. నేను ఇక్కడ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ దేవస్థానంలో కార్తీక మాస ఏర్పాట్లో ఈవో శ్రీ ఎన్వి సత్యనారాయణమూర్తి గారు, చైర్మన్ ఐవి రోహిత్ గారు ఆధ్వర్యంలో, కొండలరావు దొర గారు, ఎస్ఐ కొండరావు దొర గారు పిఆర్ఓ, ఎస్ఐ శోభన్ కుమార్ గారు ఈ ఎయిర్పోర్ట్ అన్ని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యము జరగకుండా దేవస్థానం సిబ్బంది కానీ మొత్తం ఎవరైతేనే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు అనేక రకమైన చర్యలు తీసుకుని చాలా ఘనంగా జరిపిస్తున్నారని కావున విషయం తెలియపరచుకుంటున్నాను. ఓం శ్రీ సత్యదేవాయ నమః. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏ విధంగా ఏర్పాట్లు నిర్వహించారనేది ఆలయ ఈవో మా ఈవో గారు మన మధ్యన ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 2022 అష్టమి నాడు స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద పడి పూజ జరుగుతుంది. అలాగే 17/11/22 సత్యదీక్ష విరమణ కార్యక్రమం జరుగుతుంది. 22వ తారీఖున మంగళవారం సాయంకాలం 6 గంటలకు స్వామివారి తల కనువెట్టి మండపంలో జ్యోతిర్లింగాచన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెల 23/11/2022 కార్తీక మాస ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొని వ్రతాలు ఆచరించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ధన్యులవుతున్నారు. కావున భక్త కోటి ఏమంది కూడా ఈ కార్తీక మాసంలోని శ్రీ స్వామివారిని దర్శించుకొని వారితో యొక్క అభిష్టాలు నెరవేర్చుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా వినయపూర్వకంగా అందరికీ భక్త కోటి అందరికీ కూడా వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కార్తీక మాస మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో భక్తులు సత్యదేవుని వ్రతాలు చేసుకోవడం వల్ల పుణ్యఫలంగా భావిస్తారు. మన మధ్యన ఆలయ అర్చకులు కృష్ణ శర్మ గారు ఉన్నారు. కార్తీక మాసం గురించి ఆయన క్లుప్తంగా అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ కార్తీక మాసం గురించి ఈ భక్తులు ఏ విధంగా అయితే దేవుని వచ్చి స్మరించుకుంటారో దాని గురించి క్లుప్తంగా తెలియజేయండి. అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం గొప్పది. ఈ మాసంలో శివకేశవులందరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసం చెప్పబడింది. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలి, కార్తీక దీపం పెట్టాలి, కార్తీక వ్రతం అనగా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా సాంప్రదాయంగా ఉంది. అయితే భగవంతుడు ఇక్కడ స్వయంభువై ఈ అన్నవర పుణ్యక్షేత్రంలో శ్రావణ మాసంలో కరణామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విద్యా మఖా నక్షత్రాన సత్యనారాయణ స్వామి రత్నగిరి కొండపై స్వయంభువై వెలిశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్తీక మాసంలో రోజు వేల కొద్ది వ్రతాలు అవుతాయి. ఈ వ్రతం చేసుకోవడం వల్ల మానవులకి సకల కష్టాలు సకల దోషాలు తీరిపోయి మానవులు సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. అందువల్ల నూతనంగా గృహప్రవేశం చేసినా వివాహం చేసుకున్నా అలాగే ఏ శుభకార్యం చేసినా సత్యనారాయణ వ్రతంతో ప్రారంభం. అందువల్ల సకల శుభాలు ఇచ్చేటువంటి దేవుడిగా సత్యదేవుణ్ణి పొలుస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో అధికంగా రోజు 10,000 నుంచి 15,000 వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రికల పౌర్ణమి, కార్తీక మాసం కార్తీక సోమవారం కావడం వల్ల ఇంకా విశేషంగా భక్తుల రద్దీ పెరిగింది. సత్యనారాయణ స్వామిని కొలిచిన వారికి కొవ్వు బంగారమై కోరికలు తీర్చు భగవంతుడుగా సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చి మనం ఏదైతే కోరిక అనుకుంటామో అనుకున్నటువంటి కోరిక వెంటనే తీర్చేటువంటి స్వామి, అన్నది వరంగా ఇచ్చేటువంటి స్వామి కనుక ఈ స్వామిని అన్నవరము సత్యనారాయణ స్వామి అంటారు. సత్యము అంటే మనందరికీ తెలుసున్నది నిజమేమి. అయితే ఈ సత్యానికి మరో పేరే మాట. మాటకి అధిపతిగా మహావిష్ణువు ఇక్కడ సత్యదేవుడై వెలిశాడు. సత్యదేవుడంటే ఈ స్వామికి మనం ఏదన్నా మాటిచ్చి ఆ మాట మనం తప్పితే కనుక స్వామి కోపిస్తూ ఉంటాడు. అందువల్ల మాట మనం నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి
స్వామి నీ దగ్గర వ్రతం చేద్దామని మా ఎవరన్నా అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి వ్రతం చేసుకోవడం వల్ల వాడి యొక్క కష్టాలని కూడా తొలగిపోయి ఏదైతే అనుకుంటారో అనుకున్నది వారందరూ కూడా పొందుతూ ఉంటారు. అందువల్ల స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు ప్రసాదించే వ్రతం సత్యదేవుడి వ్రతం, సకల కష్టాలు పోగొట్టే వ్రతం సత్యదేవుడి వ్రతం, సకల ఐశ్వర్యాలు అనుగ్రహించే వ్రతం ఈ సత్యదేవుడి వ్రతం. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణురు, విష్ణోస్య హృదయం శివ అని శ్లోక ప్రమాణంగా పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు కలిసి వెలిసిన క్షేత్రమే ఈ అన్నవర పుణ్యక్షేత్రం. కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళిన పుణ్యము, విష్ణువాలయానికి వెళ్ళిన పుణ్యము ఈ ఒక్క అన్నవర క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటే ఏకకాలంలో శివకేశవులిద్దరినీ ఒకేసారి దర్శనం చేసినటువంటి భాగ్యం కలుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా విశేషంగా ఈ కార్తీక మాసంలో అన్నవరం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నవర క్షేత్రంలో అనేక రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలని కూడా రోజూ జరుగుతూ ఉంటాయి. రోజూ స్వామికి సుప్రభాతంలాగా ఇటు స్వామివారికి పంచహారతలు, అలాగే స్వామివారికి విశేష అర్చనలుగా ఈ కొండ మీద విశేషంగా వ్రతాలే ప్రధానంగా ఈ కొండ మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 300 రూపాయలు, 800 రూపాయలు, 1500 రూపాయలు, 2000 రూపాయలు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే స్వామి దగ్గర వ్రతం చేస్తారో వారు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పక తీరుతాయి. అందులోనూ ఈ కార్తీక మాసంలో ఇలాంటి రోజుల్లో ఇక్కడికి రావడం వల్ల భక్తులు విశేషమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఇది ఈ క్షేత్రంలో జరిగేటువంటి ప్రతిరోజు జరిగేటువంటి విధానం. రోజు స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం, రోజు సత్యనారాయణ స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అలాగే స్వామివారికి విశేషంగా ఈ కొండ మీద ఆయుష్య హోమం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఆలయంలో విశేషంగా ప్రతిరోజు కూడా భక్తుల కోసం, భక్తుల శ్రేయస్సు కోసం అనేక రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, నిత్యాన్నదానం జరుగుతుంది. నిత్యాన్నదానం అనగా రోజు వేలాది మందికి పులిహార, దధ్యోజనం, అలాగే అన్నదానం అనేటువంటి కార్యక్రమాలని కూడా నిర్విరామంగా దేవస్థానం అధికారులందరూ కూడా ఎంతో కృషి చేసి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఎక్కడా భక్తులకు ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు, పోలీసు వారు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలని కూడా భక్తులకు ఎటువంటి లోటు లేకుండా తెల్లవారుజామున 1 గంటల గాయకు సాయంత్రం 6 గంటల దాకా భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా పురోహితులుగా మేము, అలాగే దేవస్థానం సిబ్బంది, అధికారులు కూడా రాత్రింబవళ్ళు ఈ కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం స్వామి సేవలో ఎంతమంది కూడా పనిచేసి తరిస్తున్నాం.